హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ అంటే బీరకాయ పప్పు అండి మరి ఎలా తయారు చేయాలో చూద్దామా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని అందులో త్రీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఆ స్పూన్ జీలకర్ర ఆ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను ఇక్కడ ఒకటి వేసుకున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి చిటికడి పసుపు అల్లం వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి ఇక్కడ నేను పోకుల దాకా తీసుకున్నానండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు దీన్నైతే సిమ్లో అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత చూసినట్లయితే బిరకైతే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఎఫ్టీ పర్సెంట్ వరకు అయితే బిరక ఉడికిందండి తర్వాత ఇందులోనికి పెసరపప్పు వేసుకున్నాను పెసరపప్పు వేసుకొని దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది పప్పు కరికి రెండు నిమిషాల తర ఉడికించిన తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలండి చూడండి టమాటా అనేది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికేసింది ఇలా ఉడికిన తర్వాత ఇందులోనికి కారం టూ స్పూన్ దాకా కారం వేసుకున్నానండి రుచికి తరిగేడు ఉప్పు చిట్కడు గరం మసాలా అలాగే ధనియా పౌడర్ వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని అయితే ఉడికించుకోవాలి మసాలా మంచిగా పట్టేలాగైతే ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోనికి ఒక రెండు చిన్న గ్లాసుల వరకు అయితే నేను వాటర్ పోసుకున్నానండి వాటర్ పోసుకొని దీన్ని ఒక మూడు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసేసినట్టే చూడండి చాలా చక్కగా ఉడికి రెడీ అయిపోయిందండి పప్పు బీరకాయ అనేది తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంత ఒకసారి కలుపుకొని మరొక మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉడికించుకొని తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి బీరకాయ పప్పు కర్రీ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్